అన్నదాత సుఖీభవ పసుపు కుంకుమ చెక్కులు చెల్లడం లేదన్న ఆరోపణలో నిజం లేదని నిరూపించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు ఏలూరి సాంబశివరావు. పర్చూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏలూరి టీడీపీ పాలనలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. పర్చూరు మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఏలూరికి మద్దతుగా వికలాంగులు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతగా ఇక్కడికక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ ఎన్నికల్లో మద్దతు తెలియజేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ సంవత్సరాల్లో ఎన్నో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ కాలనీలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నో రకాలుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, పసుపు కుంకుమ కింద ఇచ్చే పెట్టుబడి నిధి కానీ, అలాగే అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఈరోజు కింద ఉన్న జనాలకి, ఎవరికైతే అర్హులు ఉన్నా వారందరికీ ఎందడమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ కింద కొన్ని వందల మందికి ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్న విధానం, వారి యొక్క కృతజ్ఞత, ప్రేమ, అభిమానం ఓట్ల రూపంలో రేపు ఏప్రిల్ 11వ తారీఖు కనిపించబోతా ఉంది. ఏకపక్షంగా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరలా ఏర్పడుతున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదనేది కుంకలమర్రు, కారంచేడు, స్వర్ణ, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని ఒక 30-40 గ్రామాల్లో ఈరోజు బంగారం లాంటి పంట 4 సంవత్సరాల నుంచి పండుతా ఉందంటే కేవలం పట్టిసీమ నీరు, ఆ పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని టెయిలెండ్ లో ఉన్న మేమందరం కూడా సక్రమంగా వాడుకోవటం, రైతాంగాన్ని చైతన్యపరిచి పంట కొంచెం ముందుకి షెడ్యూలింగ్ చేసుకోవటం, అధికారులు, సాగునీటి శాఖ అధికారులు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేయడం ద్వారా ఈ 4 సంవత్సరాల్లో తక్కువ నీటితోనే బ్రహ్మాండమైన పంట పండించడమే కాకుండా ఇక్కడ కొమ్మమూరు కాలువ మీద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్లకి 24 గంటల కరెంటు సప్లై ఇచ్చి వాటిని ఆదుకునేదంతా ఈ ప్రభుత్వంది, నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ ప్రభుత్వం పనిచేసిన దానికి రైతులందరూ కూడా, ఇది రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకుంటాం, మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు వారి యొక్క పార్టిసిపేషన్ కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్పి తెలియాలి.